హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఈవేబిల్ ఈఇన్వాయిస్ క్యూఆర్ కోడ్ మీద. నార్మల్గా ఈఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఐఆర్ఎన్ నెంబర్, ఐఆర్ఎన్ డేటు ఈఇన్వాయిస్లో జనరేట్ అవుతాయి. మామూలుగా ఇక్కడ డిస్ప్లే డేబుల్లో మనం చూస్తే ఐఆర్ఎన్ నెంబరు దేనికి జనరేట్ అయింది, ఏది ఈ ఇన్వాయిస్, ఏది నార్మల్ ఇన్వాయిస్ అనేది మనకి ఇక్కడ తెలియదు అన్నమాట. సో దానికోసం మనం ఒక సొల్యూషన్ అనేది చేసినాము. ఆ సొల్యూషన్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్ప్లో పోయి టీడీఎల్ యాడ్ ఆన్ ఫీచర్స్లో టీసీపీ ఫైల్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు డిస్ప్లే డేబుక్లో ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట, ఈ ఇన్వాయిస్ స్టేటస్ అనేది. సో దీంట్లో మనము ఏ ఓచర్కు జనరేట్ అయింది ఈ ఇన్వాయిస్ క్యూఆర్ కోడు, ఏ ఓచర్కు జనరేట్ కాలేదనేసి ఇక్కడ మనకు బయట నుంచే చూపించేస్తుంది అనమాట. జనరేటెడ్ అయితే ఇట్లా జనరేటెడ్ అని చూపిస్తుంది, జనరేటెడ్ కాకపోతే ఈ ఇన్వాయిస్ నాట్ జనరేటెడ్ అని చూపిస్తుంది. సో దీంట్లో ఎంటర్ ఇచ్చి మనము ప్రింట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్, ఐఎన్ఆర్ నెంబరు, ఐఆర్ఎన్ డేటు అంతా ఏం చూపించడం లేదు. సో ఇది జనరేట్ కానట్టుగా. సో ఇప్పుడు ఇక్కడ జనరేటెడ్ అనేది చూపిస్తుంది, దీంట్లో పోయి చూస్తాము. సో ఇక్కడ జనరేట్ అయింది కాబట్టి ఐఆర్ఎన్ నెంబరు, ఐఆర్ఎన్ డేటు, అక్నాలజ్మెంట్ నెంబరు ఇదంతా వచ్చింది అనమాట. ఓకే, సో మనం బయట నుంచి ఈ డిస్ప్లే చూసుకోవచ్చు. ఇది డిస్ప్లే డేబుక్లో నుంచి చూసుకోవచ్చు. దాని తర్వాత డిస్ప్లే అకౌంట్ సేల్స్ రిజిస్టర్లో నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట. ఏ సేల్స్ రిజిస్టర్ ఉంది, దేనికి జనరేట్ అయింది, దేనికి జనరేట్ కాలేదు అనేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఫ్రీ టీటెయిల్ అండి. ఎవరికైనా కావాలంటే మనకు కాంటాక్ట్ చేయొచ్చు. వేరే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మనము పీసీపీ ఫైల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్, కస్టమైజేషన్ రిలేటెడ్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీ కస్టమైజేషన్కు సంబంధించిన న్యూ రిక్వైర్మెంట్స్ కానీ, న్యూ క్వైరీస్ కానీ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.